आंध्र प्रदेश को रावल्सिन होदा मरियु कोत्त बजेट अंशालपै राजमहेंद्रवरम एंपी वाईसीपी पार्लमेंटरी चीफ विप मार्गानी भरत तूर्पु गोदावरी जिला राजमहेंद्रवरम लो पात्रिकेयुल समावेशंलो तीव्रंगा विमर्शिंचारु। महिळलकु अत्यंत प्राधान्यम इस्तुन्न जगन्मोहन रेड्डी प्रभुत्वान्नि प्रतिपक्षालु कुट्रपूरितंगा महिळलकु रक्षण लेदनि प्रचारं चेस्तुन्नारनि तीव्रंगा खंडिंचारु। అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సిగ్గుపడాలి అని చెప్పి ఇవాల మీ అందరికీ కూడా హితవుపలు ఈ స్పెషల్ డిస్కషన్కి ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చాము। ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దానికి కూడా మేము నోటీస్ ఇచ్చాము। ఖచ్చితంగా ఈ ఒక మార్చ్ 14న ఏదైతే అంశం ఉందో ఖచ్చితంగా స్పెషల్ డిస్కషన్ కి తీసుకురావాలని మేము పార్టీలో కూడా చర్చించుకొని ఖచ్చితంగా మా విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో మేము ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది। రాష్ట్రానికి అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని కూడా మీకు ఉద్ఘాటిస్తున్నాను। ఈ ప్రత్యేక హోదా పైన వచ్చే నిధులు సుమారుగా సంవత్సరానికి 3500 కోట్లు వస్తుంది। మాకు 5 సంవత్సరాలకి 17500 కోట్లు ఇవ్వండి అని చెప్పేసి టేబుల్ వాళ్ళే డిజైన్ చేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది వాస్తవం కాదా అని వాళ్ళు అడుగుతున్నాం। మీరు సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు 24 అక్టోబర్ 2016న మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి అని 17500 కోట్లు ఇవ్వండి అని చెప్పి క్లియర్ కట్గా మీరు పెట్టారు। అదే తెలుగుదేశం ఎంపీలు వచ్చి ఇవాళ పార్లమెంటు వేదికగా అబద్ధపు మాటలు మాట్లాడుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు। ఇవన్నీ కూడా ఒకటొకటిగా కూడా దాన్ని అన్నీ కూడా ఎదుర్కొంటూ దాన్ని కవర్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని ఇవాళ అడుగుతున్నాం। మరి ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత మొగోళ్ళ వీళ్ళు తెలుసుకోకుండా మరి దాగుణ్ణి ప్రోత్సహిస్తూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రోత్సహించింది అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం। ఇవాళ మీరు ఒక్కటే చూడండి, ఎక్కడైనా కూడా ఒక్క బెల్ట్ షాప్ అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటైనా కనబడుతుందా? మరి అన్ని రకాలుగా కూడా మంచి చేస్తుంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకించి మీరు ఏ రకంగా టార్గెట్ ఉద్యోగ మరి ఏం చేస్తారు? ఏదో రకంగా ఏదో ఒక కార్యక్రమం కావాలి కదా రాష్ట్రాన్ని। ఇప్పుడు కోవిడ్ కరోనా వలన రాష్ట్రానికి సంవత్సరానికి దగ్గర దగ్గరగా అంటే ప్రతి సంవత్సరానికి 15% ఎస్కలేషన్ అవుతూ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ ఇన్కమ్। ఇవన్నీ కూడా ఆ 15% పెరగకపోగా 10% 15% డ్రాప్ అవుతూ వస్తుంది। అంటే సుమారుగా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి తగ్గుతూ వస్తుంది। అంటే మరి 3 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు మరి నష్టపోయాము। ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాం, ప్రజలందరూ కూడా విజ్ఞులు। మరి ఇంత కష్టకాలంలో కూడా ఏదో ఒక స్కీమ్ రూపేణా ప్రజల చేతుల్లో అక్క చెల్లెముల చేతుల్లో మరి డబ్బులు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ ఇస్తున్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పండి। దానికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేది లేదు, ఆల్రెడీ హై లెవెల్ కమిటీలో కూడా గతంలో కూడా డిస్కషన్ అయింది, నేనే ఉన్నాను జలశక్తి మినిస్టర్ గారు మీటింగ్లో కూడా। వాళ్ళు ఏదైతే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్లో సిడబ్ల్యూసి అప్రూవ్ చేసింది 55,000 కోట్ల రూపాయలకి అప్రూవ్ చేసింది, దాని తర్వాత కొంత ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి కొంత ఎస్కలేషన్ గత ప్రభుత్వం చేశారని చెప్పి ఒక 8,000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది। ఏదేమైనప్పటికీ కూడా సుమారుగా ఒక 50,000, 48,000, 50,000 కోట్ల రూపాయలకే మా యొక్క అంచనాలు ఉన్నాయి, దానికే మేము యాక్సెప్ట్ చేస్తాం। కానీ ఏదైతే 2014-3 ఏ రకంగా చేస్తారంటే నాకు అర్థం కాదు। నేను ఇవాళ ఒక్కటే ఇంకొక మాట కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను, వాళ్ళు పేపర్లు రాసుకోవడానికి ఏముంది లేదు, నేను ఇవాళ అదే ఈనాటి పేపర్ కూడా నేను అడుగుతున్నాను। 2016 నాకు తెలిసి 24 అక్టోబర్ 2016న సాక్షాత్తు ముఖ్యమంత్రి కింద ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎంఆర్ఓ పైన ఏ రకంగా దుర్భాషణలు ఆడి జుట్టు పట్టుకుని లాగిన సందర్భాలు ఎవరు కూడా ఇంకా మర్చిపోలే। మరి ఇన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టి మరి ఇవాళ మీరు తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందడానికి మరి నారీ సంకల్ప దీక్ష అని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్తూ రాజకీయం పబ్బం గడుపుకుంటుంది, నేను ఇవాళ ఒక్కటే ప్రశ్నిస్తున్నాను।
ఎప్పుడైనా కూడా మన రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు దాకా మహిళలకు అగ్రతాంబూలం ఇస్తూ ప్రతి ఒక్క వారు కూడా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఒక పక్కన తెలంగాణలో మహానగరమైన హైదరాబాద్ వెళ్ళిపోయింది దాని కాంపెన్సేషన్ గా పోలవరం ప్రాజెక్ట్ అయితే గానివ్వండి ఏదైతే ఇండస్ట్రీస్ అయితే గానివ్వండి మన की కడప స్టీల్ ప్లాంట్ అయితే గానివ్వండి దుగ్గిరాజపట్నం పోర్ట్ అయితే గానివ్వండి మరి ఇండస్ట్రియల్ కారిడార్ అయితే గానివ్వండి ఇట్లా వెనకబడిన జిల్లాల్ని బుందేల్ఖండ్ కేబీకే తరహాలో పర్ క్యాపిట ఇన్కమ్ 4000 రూపాయలు అక్కడ బుందేల్ఖండ్ లో ఉంది మరి అదే 4000 తరహాలో పర్ క్యాపిట ఇన్కమ్ ప్రకారంగా ఆ యొక్క ప్యాకేజ్ ఇవ్వాల్సింది ఉంది ఆ తరహాలో ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి మేమందరం కూడా పార్లమెంట్ లో గాని పార్లమెంట్ బయట గాని మా యొక్క గోడని వినిపిస్తానే ఉన్నాము పార్లమెంట్ సాక్షిగా డిమాండ్ చేస్తానే ఉన్నాము మరి మీ దగ్గర 303 ఎంపీలు లోక్సభలో ఉన్నారు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది మరి అబ్సల్యూట్ మెజారిటీ ఉండడం వలన మీ దయా దాక్షిణ్యాల మీద మేము బతకాలా అదే రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు 8 సంవత్సరాలు కావస్తుంది మీరు ఇంకా కూడా రాష్ట్రానికి చేయాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి మీరు ఇచ్చే నేషనల్ హైవేస్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతా నేను మరి మేము ప్రధానమంత్రి గారిని గాని లేకపోతే వివిధ శాఖ మినిస్టర్లను గాని మరి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ముఖ్యమంత్రి గారు కలిసి విజ్ఞాపనలు చేస్తూ మీరు చేసే నేషనల్ హైవే అంశాలని మేమంతా కూడా స్వాగతిస్తున్నాం మీరు రాజమండ్రికి ఇచ్చిన ఏదైతే బైపాస్ రోడ్డును కూడా మేము స్వాగతిస్తున్నాము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము మళ్ళీ ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి గత ప్రభుత్వాలు ఏదైతే రాష్ట్రం విడిపోయిందో ఇప్పుడు భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 58% ల్యాండ్ రూపేనా కానీ జనాభా రూపేనా కానీ ఆంధ్రప్రదేశ్ మీరు 2016లో జరిగిన పర్ క్యాపిట ఇన్కమ్ లెక్క చూస్తే తెలంగాణలో ఉన్న ప్రజలకి సుమారుగా 16,000 రూపాయలు పర్ క్యాపిట ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్కి 8,000 రూపాయలు అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అన్యాయం చేయబడింది దాని గురించి అప్పుడు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారంగా అప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు సుమారుగా 22,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ రావాలి అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది దాంట్లో కేవలం మీరు 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అదే జీవీఎల్ నరసింహరావు గారిని అడుగుతున్నాను మీరు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా మీరు సుమారుగా 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది ఉంది మీరు అప్పుడొకసారి ఇవ్వడం వలన దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టడానికి అవ్వట్లేదు మీరు ఇచ్చే ఏదైతే నిధులు ఉన్నాయో ఒక్కసారి ఇమ్మని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ 18,000 కోట్ల రూపాయలు గత 8 సంవత్సరాల క్రితం ఇచ్చుంటే దాన్ని మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు లాభాల్లోకి వచ్చి ఉండేది దానికి ఎంత వడ్డీ మేము వేస్ట్ అయ్యాము ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని ఆలోచన చేయమని అడుగుతున్నాం దాన్ని ఈ పాటికి ఇన్వెస్ట్మెంట్స్కి దేనికైనా ఉపయోగించి ఉంటుంటే ఎంతో కొంత మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కదా ఉపయోగించేది అదే ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 18,000 కోట్ల రూపాయలు కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 18,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అది ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి 100% అండి మొన్న జోనల్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమిత్ షా గారు ఎదురుకుండా ఈ అంశాలన్నింటిపైన డిస్కషన్ తీసుకుని వచ్చారు మాకు రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సంవత్సరాలు అవుతుంది దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అదేనండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పిదాలు చేశారు ఆ రోజు ఓటు మరి డబ్బులకి దొరికిపోయి రాష్ట్రాన్ని హైదరాబాద్ ని వదిలిపెట్టి తట్టాపుట్టా సదురుకుని మరి ఇక్కడికి వచ్చేసి అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కార్యకలాపాలు అన్ని కూడా వదిలేసి ఇవాళ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరి అర్థులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది మరి ఎంత అన్యాయం చేశారు ఇన్ని అన్యాయం చేసిన వ్యక్తిని ఓటకొక మాట రోజుకొక ఆట కిందన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలను కూడా ప్రజలు గమనించమని కోరుతున్నాము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఈ 17వ తారీఖున ఏదైతే త్రీ మెన్ కమిటీ ఉందో ఆ త్రీ మెన్ కమిటీ వేదికగా మా సిఎస్ గారు కూడా ఇవన్నీ కూడా ప్రస్తావన తీసుకుని వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రైట్స్ ఇవన్నీ కూడా డిమాండ్స్ అన్నీ కూడా
ఈ హోమ్ సెక్రటరీ ముందు ఖచ్చితంగా పెడతారు. ఇది హై లెవెల్ కమిటీ. ఈ హై లెవెల్ కమిటీలో కూడా ఫస్ట్ మీరు ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అదే అంశాలను కూడా మా చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడతారని మేము భావిస్తున్నాం. అప్పుడప్పుడు వాళ్ళ నాయకులు ఇక్కడ రాజమండ్రి వచ్చి అంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక వేదికైన రాజమహేంద్రవరం మహానగరానికి వచ్చి ఏదో రకంగా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా దయపెట్టే కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇవాల్ నిజంగా చాలా బాధాకరం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు గారు రాజ్యసభ ఎంపీ మన రాజమహేంద్రవరం రావడం వచ్చి ఆ ముందు రోజునే మనకి చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్లో 9 అంశాలతో రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు కావస్తున్న ఇంకా దీర్ఘకాలికమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ జటిలమైన సమస్యల్ని పరిష్కరించేదానికి మరి ఒక 3-man కమిటీని ఏర్పాటు చేసి 17వ తారీఖున అంటే సుమారుగా ఎల్లుండా వాళ్ళు నోటిఫికేషన్ 9 అంశాలతో రిలీజ్ చేశారు. నేను అదే పెద్ద మనిషి జీవీఎల్ నరసింహారావు గారిని ఒకటి అడుగుతున్నాను. రాష్ట్రానికి హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి 9 అంశాలతో అంతేకాకుండా ఎంతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ మహిళలకి మరి 30 లక్షల పైచిలకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇల్లులు కట్టేదానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి పలు చోట్లు చూసినట్టయితే కొన్ని చోట్లు ఇంకా కంప్లీట్గా గృహప్రవేశాలు అయ్యి వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వెళ్ళిన సందర్భాలు మరి ఇన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేపడుతుంటే ఇవన్నీ కూడా మహిళలకే మహిళల పేర్ల మీదే రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ దీక్షలు చేస్తారు అని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి ఆ దీక్ష చేసేది ఏదో పూర్తిగా మరి ఎక్కడే ఉంటూ ఆ దీక్ష ప్రాంతంలోనే ఉండాలి. మరి మధ్యలో చాలామంది నాయకులే పెద్ద పెద్ద నాయకులే లేచి భోజనాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దీక్షల్లో కూర్చుంటారు. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. మరి ఎవరైనా కూడా అదే అంశాన్ని ప్రత్యేక హోదాని ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ సవరించమని కోరుతున్నాము. ఇప్పుడు ఆయన ఇంకొక మాట చెప్పారు, ఇది తెలంగాణ ఆంధ్ర అంశం కాబట్టి ప్రత్యేక హోదా ఇందులో ఉండడానికి లేదని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ప్రత్యేక హోదా ఆంధ్రాకి ఇవ్వద్దు అని చెప్పేసి ఎక్కడా చెప్పట్లేదే, ఇమ్మనే చెప్పారు. పలు సందర్భాల్లో కూడా మన మీడియాలో కూడా చూసాం, కేసీఆర్ గారు చెప్పారు. అదేవిధంగా పలు నాయకులు టీఆర్ఎస్ నుంచి కూడా చెప్పుకున్నారు. మాకు పార్లమెంట్లో కూడా ఎంపీలు అందరూ కూడా చెప్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని. మరి మీరు పెద్దన్న పాత్ర పోషించి ఈ రోజుకైనా మీరు ఆంధ్రప్రదేశ్ని ఆదుకుని ప్రత్యేక హోదాతో పాటు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఏవైతే ఈ 9th, 10th, 13th షెడ్యూల్లో అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఆమోదించి దాన్ని ప్రోగ్రెస్లోకి తీసుకురావాలి అని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరి ఒకసారి జీవీఎల్ నరసింహారావు గారు కూడా అబద్ధపు మాటల్ని మీరు రాష్ట్ర ప్రజల వైపుకి మీరు ఎంతో హుందాయిన రాజకీయ నాయకుడు, మీరు వాస్తవాలు తెలియపరచమని రాష్ట్ర ప్రజలకి మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేకి సంబంధించి మేము స్వాగతిస్తున్నాము, దానికి కూడా మీకు కృతజ్ఞతలు తెలుపు. అంతే తప్పితే మీరు చేసిన మంచి పనుల్ని ఆ క్రెడిట్ మేమే తీసేసుకుంటున్నామని మేము ఎక్కడా కూడా చెప్పట్లేదు. అది కాకోకుండా రాష్ట్రాల దగ్గర నుంచి వెళ్ళే ట్యాక్సెసే కదా మీరు ఇన్ రిటర్న్ మీరు ఇస్తున్నారు. మీరు ఏదైతే నేషనల్ హైవేస్ మీరు నిర్మాణం చేస్తున్నారో ఈ ఎక్సైజ్ ట్యాక్స్ రూపేనా సెస్సుల రూపేనా ఈ 1/0 పైన సుమారుగా ఈ 3 సంవత్సరాల్లో రెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ జిఎస్టీకి 42% రావాల్సింది ఉంది.
ఆ 42% డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ లేకోకుండా ఎక్సైజ్ సెసిల్ రూపేణా ఈ 3 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ పైన 10 లక్షల కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చింది. దాన్ని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పైన ఖర్చు పెడుతున్నారు. మేమేమి కాదనట్లేదే. కాకపోతే ఇవన్నీ కూడా దీర్ఘకాలిక అంశాలు ఏవైతే స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురమ్మని మేము చెప్తున్నాం. ఏదో కాగితాల రూపేణ యాక్ట్ రూపేణ ఉండడం కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకుని వచ్చి రాష్ట్రానికి మీరు మంచి చేయమని రాష్ట్రాన్ని ఆదుకోమని మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, ఏదైతే 22 మంది ఎంపీలు ఉన్నారో ఎందుకు ఉపయోగం లేదని. వాళ్ళు అడుగుతున్నాం 22 మంది ఎంపీలు కూడా పార్లమెంట్లో మా యొక్క గళం ఏ రకంగా వినిపించాము. నేనే మోషన్ ఆఫ్ థ్యాంక్స్ పైన మాట్లాడాను. మరి రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించి మేము ప్రస్తావన చేశాము. మరి బడ్జెట్ పైన కూడా మేము మాట్లాడాము. రాష్ట్రానికి రావాల్సిన అంశాల గురించే మేము ప్రస్తావన చేశాం. మరి ఇన్ని ప్రస్తావన చేశాం కాబట్టి ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ఒప్పుకున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఇవాళ అడుగుతున్నాం. మరి ప్రధానమంత్రి గారు సైతం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టి వారు మాట్లాడారు. మరి అన్యాయం జరిగింది మీరు మాటలతో కాదు చేతల్లో కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా చేసి చూపించమని. ఇవాళ 8 సంవత్సరాలు అయ్యి వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాల వ్యవధి కూడా. ఇమీడియట్గా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అంశాలన్నీ కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తాం. ఉంటే మీరు హోమ్ సెక్రటరీని వెళ్ళి మళ్ళీ మీరు వాళ్ళని సంప్రదించి ఆ 9 అంశాల్లో ప్రత్యేకమైన అంశము ప్రత్యేక హోదా ఒక అంశాన్ని దాన్ని మీరు డిలీట్ చేయించి 5 అంశాలతో కూడుకున్న ఇంకొక సవరణ నోటిఫికేషను ఎందుకు రిలీజ్ చేయించారని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరుగుతుంటే మీరు చూడలేక మీరు తెలుగువాడు ఎల్లుండి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసే కార్యక్రమం మీరు సంకల్పించారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తల్లి పెట్టాల్సింది బీజేపీ, మిమ్మల్ని మేము తల్లి కింద భావిస్తున్నాం. మరి ఇద్దరు కొడుకుల్ని ఆస్తి పంపకాలు ఇంకొక సవతి తల్లి అయిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా విడదీసింది. సాక్షాత్తు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పార్లమెంటు వేదికగా మరి ఆయన ప్రస్తావించారు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు, అడ్డగోలుగా విడగొట్టారు, మేము 3 రాష్ట్రాలని చేశాము ప్రజల యొక్క సమ్మతంతో చేశామని చెప్పి మరి ప్రధాని మోడీ గారు చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం కానీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని ఒప్పుకున్నారు మీరే. మరి రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయట్లేదు అని ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి జీవీఎల్ గారు అంటారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇచ్చాము అని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. అదే ఎక్కువ ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు ఇచ్చే మీరైతే ఇవాళన్న రోజుకి కూడా పోలవరం ప్రాజెక్ట్కి స్టేట్ ఖర్చు పెడుతుంది డబ్బులు. ఇప్పుడు దాకా నేషనల్ ప్రాజెక్టులు ఎక్కడా కూడా రాష్ట్రం ఖర్చు పెట్టి రీఎంబర్స్ చేసుకున్న పరిస్థితులు ఇప్పుడు దాకా ఎక్కడా కూడా లేదు. కేవలం ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అయి ఉండి రీఎంబర్స్ 2100 కోట్లు ఇంకా రీఎంబర్స్ చేసుకోవాలి. మరి ఆల్రెడీగా ఈ యొక్క ప్రాజెక్ట్ సర్వేగంగా కంప్లీట్ అవుతుంది. మరి 41 కాంటూర్స్ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకునేదానికి ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి రివైజ్ కాస్ట్ ఎస్టిమేషన్ అప్రూవల్ చేయాల్సినవి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా వేగవంతం ఎందుకు చేయట్లేదని వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నాం. మీరు హోమ్ సెక్రటరీతో మాట్లాడి ట్వీట్లు చేసి మరి మీరు ప్రెస్ కూడా మీరు మాట్లాడి 9 అంశాల్లో 5 అంశాలు మీరు పెట్టించారు అని అంటే మీ యొక్క ఇంటర్వెన్షన్తోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందా అని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మరి ప్రత్యేక హోదా అంశం గురించి ఎత్తుకున్నప్పుడు మరి హోమ్ సెక్రటరీ వాళ్ళకి తెలీదా అని అడుగుతున్నాం. మరి పలుమార్లు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రధానమంత్రి గారిని కాని లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని కాని కలిసినప్పుడు అల్లా కూడా రాష్ట్రానికి సంబంధించి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లో పాస్ అయింది. దానికి సంబంధించి 9th షెడ్యూల్ కాని 10th షెడ్యూల్ కాని 13th షెడ్యూల్ కాని ఈ ఉన్న ముందుపరిచిన అంశాలన్నీ కూడా చట్టం చేసిన అంశాలన్నీ కూడా మీరు అన్నీ కూడా నిర్వహించారా మీరు